ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గార్డెన్. ఈరోజు మన వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నాను అంటే, మన మనసు కొంచెం హ్యాపీగా ఉన్నప్పుడు ఏదైనా స్వీట్ తినాలని అనిపిస్తుంది కదా. ఈరోజు నేను కొద్దిగా హ్యాపీ మూడ్లో ఉన్నాను. సో నేను ఈరోజు సేమ్యా పాయసం చేస్తున్నాను. సో ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం, ఓకేనా? దెన్ ఒక కప్పు బాంబినో ఆర్ సేమ్యా, ఒక కప్పు చక్కెర, ఒక కప్పు పాలు, కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు, ఇంకా ఉంటే 2 లేదా 3 యాలక్కాయలు. సరే, ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఒక కంచుల్లో సేమ్యా వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి. అక్కడే స్టవ్ దగ్గరే ఉండి క్విక్గా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టి అదే కంచుల్లో కొద్దిగా నెయ్యి, 2-3 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేసి ముందుగా చూపించిన జీడిపప్పుల్ని ముక్కలుగా కట్ చేసుకోండి, లేదా అలా వేసుకున్నా పర్వాలేదు. ఆ జీడిపప్పుల్ని వేసి వాటి కలర్ కూడా చేంజ్ అయ్యేవరకు బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి సేమ్ ప్రాసెస్లో కిస్మిస్ని ఇంకా బాదం పప్పుల్ని కూడా నెయ్యిలో వేయించి పక్కన పెట్టేయాలి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తయారైపోయాయి. ఆ నెయ్యి కూడా తీసేసి అదే కంచుట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని పోయండి. ఆ నీళ్ళు మరుగుతున్నప్పటికీ అందులో మనం ముందుగా చూపించిన కప్పు చక్కెరని వేసి ఆ చక్కెర బాగా కరిగే వరకు కలపండి. అట్లా చక్కెర నీళ్ళు బాగా మరిగిన తర్వాత దాంట్లోకి అప్పుడు కప్పు పాలు పోసి ఆ పాలల్లో ఆ చక్కెర 2 కలిసిపోయే వరకు కొంచెం సేపు మరిగించండి. అలా మరుగుతున్నప్పుడే దాంట్లోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలి. అంటే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఆ పాకంలోకి, అదే ఆ షుగర్ సిరప్లోకి వేయాలి. వేసిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే, మనం వేయించి పెట్టుకున్న సేమ్యా ఉంది కదా, దాన్ని తీసి ఆ పాలల్లో వేయాలి. పాలల్లో వేసి 1-2 నిమిషాలు కొద్దిగా మరిగిన తర్వాత ఒకసారి కలిపి చూడండి, మీకు తేడా తెలుస్తుంది గట్టిగా ఉందా సాఫ్ట్గా ఉందని. ఇంకా 2-3 నిమిషాలు మరిగితే అది సాఫ్ట్ అయిపోతుంది సేమ్యా. సో అక్కడితో మన సేమ్యా రెడీ అయిపోతుంది. కొద్దిగా పాలు లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే సేమ్యా పాయసము ఎన్ని నీళ్ళు వేసినా ఎన్ని పాలు వేసినా అబ్జర్వ్ చేసుకొని అది ముద్దలాగా తయారైపోతుంది. అందుకోసమని 10 నిమిషాలు మీరు పక్కన పెట్టి చూడండి. మీరు ఎంత నీళ్ళు పాలు అందులో ఎక్కువ పోసినా సరే అది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసమని వేడివేడిగా ఉన్నప్పుడే 10 నిమిషాల్లో తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు పర్వాలేదు, కొద్దిగా సాలిడ్గా ఉన్నా పర్వాలేదు అనుకున్నా సరే 10 నిమిషాలు ఆగి తిన్నా సరే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో స్వీటీ స్వీటీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.